వయసులో గుండెపోటుకు గురై గత 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్లో చికిత్స తీసుకున్నారు. వెంటిలేటర్ కింద ఉంచిన ఆయనను వైద్యులు ఆహనిసలు బ్రతికించడానికి ప్రయత్నం చేశారు. అంతేకాదు విదేశాల నుంచి వైద్యులను పిలిపించి మరీ మెరుగైన చికిత్స అందించే ప్రయత్నం చేశారు. కానీ వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవడం నిజంగా బాధాకరమైన విషయం అని చెప్పాలి. తారక్ రత్న పార్థివ దేహాన్ని బెంగళూరు నుంచి హైదరాబాద్ కు తరలించారు. రంగారెడ్డి జిల్లా మోకిలలో ఉన్న ఆయన సొంత ఇంటికి చేరుకుంది. కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు, పలువురు సినీ ప్రముఖులు అక్కడికి చేరుకొని నివాళులు అర్పిస్తున్నారు. మోకిలలోని ఇంటి నుంచి సోమవారం ఉదయం 8 గంటలకు ఫిల్మ్ నగర్లోని ఫిల్మ్ ఛాంబర్కు తారక్ రత్న భౌతిక కాయాన్ని తీసుకురానున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ సభ్యులు ప్రేక్షకుల సందర్శనార్థం అక్కడ ఉంచనున్నారు. ఆ తర్వాత జూబ్లీ హిల్స్ ఫిల్మ్ నగర్లోని మహాప్రస్థానానికి అంతిమయాత్ర మొదలు కానుంది. అక్కడే ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా ఫిలిం రిపోర్టర్ గోపి అందిస్తారు. ఫోన్ ఇన్ లో గోపి చెప్పండి, ప్రస్తుతం తారక్ రత్న ఇంటి వద్ద ఎలాంటి పరిస్థితి ఉంది, వివరాలు ఏంటి? దీపిక, ప్రస్తుతం అయితే బెంగళూరు నుంచి తారక రత్న భౌతిక గాయం నివాసానికి చేరుకుంది. ఇప్పటికే దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు కూడా ఒకరికొకరు చేరుకుంటున్నారని ఘన నివాళులు అర్పించడం కూడా జరుగుతుంది. ఇటు సినీ ఇండస్ట్రీ నుంచి కావచ్చు, రాజకీయ నాయకుల నుంచి కూడా ఆయనకి ప్రగాఢ సానుభూతి తెలపడం కూడా జరుగుతుంది. ఇక మరికొద్ది సేపట్లో చంద్రబాబు నాయుడు కూడా ఆయనకు ఘన నివాళులు అర్పించేందుకు అన్ని ఏర్పాట్లు రెడీ అయినట్టు కూడా తెలుస్తున్నది. అయితే ఏదైతే గత 23 రోజుల నుంచి వెంటిలేటర్పై ప్రాణాలు కోల్పోయిందో తారక రత్న, ఆయన సూర్యునికి ఇప్పటికే కుటుంబ సభ్యులు భార్య ఎత్తున ఇక్కడికి వస్తున్నారు. అయితే ఇది అంత్యక్రియలకు సంబంధించి కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నప్పటికి కూడా ప్రస్తుతం అయితే రేపు ఉదయం ఫిలిం ఛాంబర్లో అభిమానులను సందర్శించిన తర్వాత 7 గంటల ప్రాంతంలో మహాప్రస్థానం అంత్యక్రియలు పూర్తి చేయాలనే దానిపైన ఇంకా కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఈ ఏదైతే మన శంకర్పల్లిలో ఉన్న ఫామ్ హౌస్ కు మాత్రం అందరూ ఒక్కొక్కరు వచ్చి ఆయనకి ప్రగాఢ సానుభూతి తెలపడం జరుగుతుంది. మరి ఏదైనా అప్డేట్ అయితే కుటుంబ సభ్యులు పూర్తిగా మీడియా ముందుకు వచ్చి చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీపిక, ఎస్ గోపి, అయితే ఇప్పటివరకు ఆయన నివాసం వద్దకి ఎవరెవరు ప్రముఖులు చేరుకున్నారు? ముందుగానైతే నందమూరి బాలకృష్ణ ఫస్ట్ నుంచి కూడా ఏదైతే తారక రత్న ఆరోగ్యం ఎప్పుడైతే సీరియస్ ఉందో అప్పటి నుంచి కూడా ఆయన ఎప్పటికప్పుడు వైద్యులతో సంప్రదించడం కాకుండా ఎప్పుడైతే ఉదయం 8 గంటల ప్రాంతంలో భౌతిక నివాసం చేరుకుందో అప్పటి నుంచి కూడా నందమూరి బాలకృష్ణ చేరుకున్నాడు. లోకేష్ బాబు కూడా ఇక్కడే ఉన్నట్టు కూడా తెలుస్తున్నది. మరి కొద్దిసేపట్లో చంద్రబాబు నాయుడు కూడా రానున్నట్టు పోలీస్ వాళ్ళు అన్ని రూట్ కూడా క్లియర్ చేసినట్టు కూడా తెలుస్తుంది. దీపిక, రైట్, గోపి, థ్యాంక్ యూ.
టాలీవుడ్ నటుడు నందమూరి తారక రత్న తుదిశ్వాస విడిచారు. గత నెల 27న కుప్పంలో ఆయన తీవ్ర గుండెపోటుకు గురై గత కొన్ని వారాలుగా ఆయన మృత్యువుతో పోరాడారు. బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందించారు. అయితే ఆయన పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో చివరికి కన్ను మూశారు. నందమూరి తారక రత్న 40 సంవత్సరాల వయసులో గుండెపోటుకు గురై గత 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్లో చికిత్స తీసుకున్నారు. వెంటిలేటర్ కింద ఉంచిన ఆయనను వైద్యులు ఆహానిశలు బ్రతికించడానికి ప్రయత్నం చేశారు. అంతేకాదు విదేశాల నుంచి వైద్యులను పిలిపించి మరీ మెరుగైన చికిత్స అందించే ప్రయత్నం చేశారు. కానీ వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవడం నిజంగా బాధాకరమైన విషయమని చెప్పాలి. తారక రత్న పార్థివ దేహాన్ని బెంగళూరు నుంచి హైదరాబాద్కు తరలించారు. రంగారెడ్డి జిల్లా మోకిలలో ఉన్న ఆయన సొంత ఇంటికి చేరుకుంది. కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు, పలువురు సినీ ప్రముఖులు అక్కడికి చేరుకొని నివాళులు అర్పిస్తున్నారు.
మోకిలలోని ఇంటి నుంచి సోమవారం ఉదయం 8 గంటలకు ఫిల్మ్ నగర్ లోని ఫిల్మ్ ఛాంబర్ కు తారక రత్న భౌతిక కాయాన్ని తీసుకురానున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ సభ్యులు ప్రేక్షకుల సందర్శనార్థం అక్కడ ఉంచనున్నారు. ఆ తర్వాత జూబ్లీ హిల్స్ ఫిల్మ్ నగర్ లోని మహాప్రస్థానానికి అంతిమయాత్ర మొదలు కానుంది. అక్కడి ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా ఎడిటర్ వర్మ అందిస్తారు ఫోనిలో. వర్మ చెప్పండి, తారక రత్న మరణం అత్యంత బాధాకరమైన విషయం అని చెప్పుకోవాలి, మీరేమంటారు? దీపికా, తారక రత్న మరణం అన్నది తెలుగుదేశం శ్రేణుల్లో అవనియండి, లేకపోతే ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్లో అవనియండి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన నందమూరి తారక రత్న లేరు అన్న వార్త ఒక్కసారిగా వాళ్ళని కలిసి వేస్తున్నది. ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా సరే తారక రత్న మంది సేఫ్ గా తిరిగి వస్తున్నారు, ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుంది అని చెప్పి ఎన్నో పూజలు చేశారు వేలాది మంది నందమూరి అభిమానులు అవనియండి, తెలుగుదేశం శ్రేణులు అవనియండి. కానీ వాళ్ళు ప్రార్థనలు ఏవి కూడా ఫలించలేదని చెప్పచ్చు. ఒక విషాద వార్త మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా వాళ్ళ అభిమానులందరికీ కూడా కలిసి వేసే వార్తని నేను వినడం జరిగింది. సో జరిగిన నేపథ్యం అవునియండి, లేకపోతే ఆయన మరణించిన అప్పుడు అవునియండి, నందమూరి కుటుంబం మాత్రం ఒక తీరని లోటుగానే ప్రయత్నం, ఎందుకంటే హరికృష్ణ గారు చనిపోవడం, అలాగే కళ్యాణ్ రామ్ గారు సోదరుడు కూడా చనిపోవడం, ఇలా ఒక్కొక్కరుగా నందమూరి ఫ్యామిలీ నుంచి చనిపోతున్న నేపథ్యం, ఆ తర్వాత నందమూరి గారి కుమార్తె కూడా ఆవిడ మరణించిన సంగతి కూడా మనం చూసాము. ఇలాగా వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోవడం అన్నది వాళ్ళు ఫ్యామిలీని అంతా కూడా తీవ్రంగా కలిసి వేస్తున్నారు. అయితే అతి చిన్న వయసులోనే సుమారు 40 సంవత్సరాలు ఉన్న తారక రత్న ఈ రకంగా చనిపోవడం అన్నది ఎవరూ కూడా డైజెస్ట్ చేసుకోలేని పరిస్థితి. ఆయన స్వగృహానికి శంకరపల్లిలోని తీసుకురావడం జరిగింది బెంగళూరు నుంచి కొద్దిసేపటి క్రితమే. ఒక్కొక్కరుగా ఆయన పార్థివ దేహాన్ని కడసారి చూసుకోవడానికి తరలి వస్తున్నారు. విజయసాయిరెడ్డి గారు ఉన్నారు, విజయసాయిరెడ్డి గారు బంధువుల కుమార్తెనే తారక రత్న పెళ్లి చేసుకోవడం జరిగింది అనేక్ కేరెడ్డి గారిని. ఆ నేపథ్యంలో వాళ్ళకు కూడా దగ్గర బంధుత్వం ఉన్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి గారు కూడా రావడం జరిగింది, అలాగే జూనియర్ రెడ్డి గారు కూడా వచ్చారు. లోకేష్ కూడా పాదయాత్రకి ఈరోజు బ్రేక్ చేసి ఆయన కూడా మరి కాసేపట్లో రాబోతున్నారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు అయిన సినీ ప్రముఖులు అయినా అందరూ కలిసి అందరూ కూడా తరలి వస్తున్నారు ఆయన ఇంటికి, ఆయనకి చివరిసారిగా వీడ్కోలు పరగడానికి. రేపు సందర్శనార్థం ఎవరైతే సినీ ప్రముఖులు ఉన్నారో, సినిమా ఆర్టిస్టులు ఉన్నారో, ఆ సందర్శనార్థం ఆయన రేపు ఫిల్మ్ నగర్ శాతంలోనే అక్కడ ఉంచడం జరుగుతుంది. ఆ తర్వాత రేపు సాయంత్రం ఆయనకి అంత్యక్రియలు చేయడానికి సర్వసిద్ధం చేస్తారు. ఏదైనప్పటికీ కూడా నందమూరి తారక రత్న మరణం అన్న వార్త మాత్రం ఎవరికి కూడా డైజెస్ట్ అయ్యే పరిస్థితి లేదు, ఎంతో మంచి భవిష్యత్తు ఉన్నది. ఇప్పుడు సెకండ్ విన్నింగ్స్ కూడా ఆయన ప్రారంభించారని చెప్పి వాళ్ళ అభిమానులు పేర్కోవడం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు కూడా సినిమాల్లో పెద్దగా ఆయన రాణించకపోయినప్పటికీ కూడా రాజకీయ పరంగా తాతగారి ఆశయాలకు అనుగుణంగా నేను ముందుకు సాగుతాను అని చెప్పి ఆయన తెలుగుదేశం పార్టీలో విస్తృతంగా పర్యటన చేయడానికి, ప్రజలతో మమేకం అవడానికి ఆయన సన్నాహం చేసుకుంటున్నారు. ఆ నేపథ్యంలోనే లోకేష్ పాదయాత్రలో భాగంగా ఆయన రావడం కూడా జరిగింది. అక్కడి నుంచి కూడా ఫుల్ యాక్టివ్గా నేను ఉంటాను, చంద్రబాబు నాయుడు గారు సీఎం చేసినంత వరకు కూడా నేను పార్టీతో ఉంటాను అని చెప్పి ఆయన సెకండ్ ఇన్నింగ్స్ని ఎంతో ఆశగా ప్రారంభించారు. కానీ ఇంతలోనే ఈ సావు వార్త ప్రతి ఒక్కరిని కూడా కలిసి వేస్తున్నది, ఒక్కొక్కరుగా ఆయన ఇంటికి రావడం జరుగుతున్నది. రేపు సాయంత్రం ఆయనకి అంతిమ సంస్కార ప్రక్రియ కొనసాగుతుంది.
ఎస్ వర్మ అయితే ఇప్పుడు తారక రత్న చేసింది అతి కొద్ది సినిమాలైనా కూడా ఆయనకు తెలుగు ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు మరి ఇంతకు ఆయన ప్రస్థానం ఎలా మొదలైంది ప్రధానంగా నందమూరి తారక రత్న అన్నది ఒక ప్రపంచంలాగా ఆయన సినిమాలోకి ఎంట్రీ అవడం జరిగింది నందమూరి ఫ్యామిలీనే కాదు ప్రపంచంలోనే కూడా ఎవరికి లేనటువంటి ఒక అరుదైన ఎంట్రీ తోటి ఆయన రావడం జరిగింది ఒక్క రోజే 9 సినిమాలు ప్రారంభం అన్నది సినీ చరిత్రలో ఎవరికి కూడా సాధ్యం కాని పని అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా ప్రేక్షకుల ఆదరణ నోచుకోకపోవడంతో ఆయన కొద్దిగా ఇబ్బంది పడిన మాట వస్తుంది అమరావతి సినిమాలో విలన్గా కూడా ఆయన అద్భుతమైన నటన ప్రదర్శించారు అందులో మంచి పేరు వచ్చింది సో ఆ తర్వాత పెద్దగా ఆయన సినిమాల వైపు మొగ్గు చూపించలేదు సినిమాల్లో ఎలాగైనా సక్సెస్ కాలేకపోయానని చెప్పి ఆయన కాస్త మనస్తాపంతో ఉండేవారు అన్నట్లుగా చాలాసార్లు వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడే పరిస్థితి ఇంటర్నల్గా జరిగిన అంశాల గురించి నేను చెప్తున్నాను మరొక వైపు ఒక పక్క జూనియర్ ఎన్టీఆర్ దూసుకొస్తున్నారు అలాగే వాళ్ళ బాబాయ్ బాలకృష్ణ ఇప్పటికీ కూడా సక్సెస్ఫుల్ హీరోగా నడుస్తున్నారు అలాగే కళ్యాణ్ రామ్ గారు కూడా సక్సెస్ఫుల్ గా నడుస్తున్నారు ఆ సక్సెస్ రాలేదు అని చెప్పి ఆయన కాస్త ఆవేదన వ్యక్తం చేశారు అన్నట్లుగా వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడుకున్నట్టుగా వార్తలు వెలువడినాయి గతంలో సరే ఆ తర్వాత ఎలాగైనా మనకి సినిమాలు సక్సెస్ కాలేదు కాబట్టి రాజకీయ పరంగా అన్నా సరే నందమూరి గౌరవాన్ని నిలబెడదాము తాతగారి ఆశయాలు నిలబెడదాం చంద్రబాబు నాయుడు గారిని ఈసారి ఖచ్చితంగా సీఎం చేద్దాం అని చెప్పి ఆయన సినీ పరిశ్రమ నుంచి దూరంగా తప్పుకునే ఇక్కడికి రావడం జరిగింది తెలుగుదేశం పార్టీలో పూర్తి స్థాయిలో నేను ఒక సేవకుల్లా ముందుకి సాగుతాను అని చెప్పి ఆయన ప్రశ్నించడంతో ఇందులో అడుగు పెట్టడం జరిగింది ఈ నేపథ్యంలో లోకేష్ గారి పాదయాత్ర చాలా యాక్టివ్గా గత వారం రోజుల నుంచి కూడా పాదయాత్ర మొదలు వారం రోజుల ముందు నుంచి కూడా చాలా యాక్టివ్గా ఆయన తిరిగినట్లుగా అందరితోటి కలుపుకుంటూ వెళ్ళినట్లుగా ఖచ్చితంగా ఈయన పార్టీకి ఎత్తెత్తు అవుతారని చెప్పి ప్రతి ఒక్కరు భావించిన నేపథ్యం ఆ రోజు జరిగిన హఠాత్తు పరిణామం ఒక్కసారిగా ఆయన గుండెపోటుకు గురవడం ఆ తర్వాత నారాయణ హృదయాలయాన్ని బెంగళూరు తరలించడం ఆయన ఖచ్చితంగా మళ్ళీ సేఫ్గా తిరిగి వస్తాడు మామూలుగా ఎప్పట్లో అందరితోటి కూడా కలిసి ఉంటాడు అని చెప్పి ఎంతో ఆశగా ఎదురు చూశారు కానీ ఆశలు ఏవి కూడా ఫలించలేదని మనం చెప్పచ్చు 40 ఏళ్ళ అతి చిన్న వయసులోనే ఈయన మరణ వార్త అన్నది వాళ్ళందరినీ కూడా పూర్తిగా కలిసివేస్తున్నది ఏదైనప్పటికీ కూడా ఈ ప్రస్థానం ఇక ముగిసింది అనే మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే ఆయన జీవితం ఏ రకంగా సాగింది నందమూరి కుటుంబీకుల్లో వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏ రకంగా ఉంటుందో మనం వేరే చెప్పాల్సిన అవసరం లేదు ఓకే వేరే రకంగా చనిపోతే ఆ పరిస్థితి వేరు కానీ పాదయాత్రకు వచ్చిన ఆయన ఇక్కడ అంతిమయాత్రకి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తాడని చెప్పి ఎవరు కూడా ఊహించలేని పరిస్థితి వాళ్ళకి ఒక కుమార్తె కూడా ఉంది అలేఖ్య రెడ్డి గారు రెండవ తారక రత్న చేసుకోవడం జరిగింది ఆ వివాహ సమయంలో కూడా చాలా రెడ్మెంట్ ఏర్పడిన నేపథ్యం ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు యాక్సెప్ట్ చేయలేదు ఆ తర్వాత కూడా ఆయన కొద్ది మనస్తాపానికి గురయ్యారన్నట్టుగా తెలుస్తుంది అయితే ఆ తర్వాత జరిగిన ఆరోగ్య పరిస్థితుల్లో ఎప్పుడూ ఆయన అంత సీరియస్గా పట్టించుకోలేదు ఇప్పుడు న్యాచురల్గా ఏంటంటే మనం మామూలుగానే ఉన్నాం కదా మనకేం లేదు యాక్టివ్గానే తిరుగుతున్నాం కదా అని చాలామంది అనుకుంటారు కానీ ఈ మధ్యకాలంలో ఈ గుండె వ్యాధులు అన్నది హార్ట్ అటాక్లు అన్నది ఒక మహమ్మారిలా చిన్న చిన్న వయసుకునే వాళ్ళకి తీరం లోకాలకి తీసుకెళ్ళిపోయే పరిస్థితి నెలకొంటున్నది ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు వహించాలన్నది ఈ నందమూరి ఫ్యామిలీ మొదటి నుంచి వచ్చి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే వాహన డ్రైవింగ్ల విషయంలో ఉన్నాయంటే ఆరోగ్య విషయంలో ఉన్నట్టు ప్రతి ఒక్కరు జాగ్రత్త తీసుకోవాలన్నట్టుగా సరే జరిగిపోయిన తర్వాత ఏం చెప్పుకున్నా సరే దానికి పెద్ద ఫలితం ఉండదు కాబట్టి ఈ రకంగా తారకరత్న మాత్రం మరణించడం మాత్రం ఒక తీరని లోటే నందమూరి ఫ్యామిలీకి తెలుగుదేశం శ్రేణులకి అని చెప్పచ్చు రైట్ వర్మ గారు థ్యాంక్ యూ మోకిలలోని నివాసానికి తారక రత్న భౌతిక కాయం చేరుకుంది అభిమానుల సందర్శనార్థం రేపు ఫిలిం ఛాంబర్కు తారక రత్న పార్థివ దేహం ఉంచనున్నారు ఇక రేపు మహాప్రస్థానంలో తారక రత్న అంత్యక్రియలు జరగనున్నాయి అయితే నందమూరి తారక రత్న ఇంటికి రావడంతో ఆయన ఇంటికి ఎన్టీఆర్ విజయసాయిరెడ్డి కళ్యాణ్ రామ్ చేరుకున్నారు ఈ సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు
టాలీవుడ్ నటుడు నందమూరి తారక రత్న తుదిశ్వాస విడిచారు. గత నెల 27న కుప్పంలో ఆయన తీవ్ర గుండెపోటుకు గురై గత కొన్ని వారాలుగా ఆయన మృత్యువుతో పోరాడారు. బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందించారు. అయితే ఆయన పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో చివరికి కన్ను మూశారు. నందమూరి తారక రత్న 40 సంవత్సరాల వయసులో గుండెపోటుకు గురై గత 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అయితే వెంటిలేటర్ కింద ఉంచిన ఆయనను వైద్యులు అహర్నిశలు బ్రతికించడానికి ప్రయత్నం చేశారు. అంతేకాదు విదేశాల నుంచి వైద్యులను పిలిపించి మరీ మెరుగైన చికిత్స అందించే ప్రయత్నం చేశారు. కానీ వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవడం నిజంగా బాధాకరమైన విషయమని చెప్పాలి. తారక రత్న పార్థివ దేహాన్ని బెంగళూరు నుంచి హైదరాబాద్కు తరలించారు. రంగారెడ్డి జిల్లా మోకిలలో ఉన్న ఆయన సొంత ఇంటికి చేరుకుంది. కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు, పలువురు సినీ ప్రముఖులు అక్కడికి చేరుకుని నివాళులు అర్పిస్తున్నారు. మోకిలలోని ఇంటి నుంచి సోమవారం ఉదయం 8 గంటలకు ఫిల్మ్ నగర్లోని ఫిల్మ్ ఛాంబర్కు తారక రత్న భౌతిక కాయాన్ని తీసుకురానున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ సభ్యులు ప్రేక్షకుల సందర్శనార్థం అక్కడ ఉంచనున్నారు. ఆ తర్వాత జూబ్లీహిల్స్ ఫిల్మ్ నగర్లోని మహాప్రస్థానానికి అంతిమయాత్ర మొదలు కానుంది. అక్కడే ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మోకిలలోని నివాసానికి తారక రత్న భౌతిక కాయం చేరుకుంది. అభిమానుల సందర్శనార్థం రేపు ఫిల్మ్ ఛాంబర్కు తారక రత్న పార్థివ దేహం ఉంచనున్నారు. ఇక రేపు మహాప్రస్థానంలో తారక రత్న అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే నందమూరి తారక రత్న ఇంటికి రావడంతో ఆయన ఇంటికి ఎన్టీఆర్, విజయసాయిరెడ్డి, కళ్యాణరామ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు.